నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామంలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ పట్టాలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గిరీష్ మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని జగనన్న లేఅవుట్లోని ఖాళీ ప్లాట్లను కొందరు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారని ఫిర్యాదు అందినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా పలువురు ఇంటి పట్టాలను సమర్పించారని అన్నారు. వారి ఇచ్చిన ఇంటి పట్టాల్లోని కొన్ని వ్యత్యాసాలు గమనించి అందులోని గత తహసీల్దార్ వారి సంతకం తేడాగా ఉండడంతో సంబంధిత తహసీల్దారును వివరణ కోరడం జరిగిందని పేర్కొన్నారు. అది తమ సంతకం కాదని, అలా తన సంతకంను ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గత తహసీల్దార్ చెప్పారని చెప్పారు. విచారణలో భాగంగా సదరు పట్టాలను కలిగి ఉన్న వ్యక్తులను సబ్ ఇన్స్పెక్టర్ తహసీల్దార్ కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు. రికార్డు నందు వారి పట్టాలు నమోదు కాలేదని, ఆ పట్టాలలోని తహసీల్దార్ సంతకం వేరుగా ఉందన్నారు. అలాగే తహసీల్దార్ వారి కార్యాలయ ముద్ర కాకుండా కార్యాలయ తేదీ ముద్ర వేసి ఉందన్నారు. సదరు పట్టాలు నకిలీ పట్టాలుగా రుజువైనందున బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అనంతసాగరం సబ్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. బొమ్మవరం అగ్రహార గ్రామానికి సంబంధించి ఇటు నివేసిన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖాళీగా ఉన్నవి కొంతమంది ఎంక్రోజ్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు నా దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి నేను విలేజ్ సర్వేయర్ అండ్ విఆర్ఓతో పాటు ఆ గ్రామానికి ఇన్స్పెక్షన్ పంపించడం జరిగింది. అప్పుడు దాంట్లో విచారణలో తెలిసింది ఏంటంటే, కొద్దిమంది వాళ్ళ దగ్గర జగనన్న లేఅవుట్ ఇచ్చే టైంలో కాకుండా ఉండే పట్టాలు కాకుండా వేరే పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలని వాటిని ఉన్నాయి కాబట్టి మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్పారు. వాటిని ఒకసారి వెరిఫై చేద్దామని చెప్పేసి కార్యాలయానికి జిరాక్స్ తెప్పించుకొని చూసాను. చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫార్మాట్ కానివ్వండి, ఇంతకుముందు పూర్వ తహసీల్దార్ గారి సిగ్నేచర్ కానీ సరిగ్గా లేకపోవడంతో వాటిని తహసీల్దార్ గారి వివరణ అడిగాం అనమాట. ఇది ఇది మీదైనా కాదా అని చెప్పేసి తహసీల్దార్ గారు ఇది నాది కాదు, నా సిగ్నేచర్ ఫోర్జర్ చేశారు, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి తహసీల్దార్ గారు వివరణించారు. దీనికి సంబంధించి తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పేసి అనంతసాగరం ఎస్ఐ గారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విచారణలో అంటే ఎవరైతే ఆ పట్టా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి ఆ స్టేట్మెంట్స్ తీసుకున్నాం. స్టేట్మెంట్స్ తీసుకోవడంతో కార్యాలయంలో ఇంతకుముందు తహసీల్దార్ సహాయకులు ఉన్నటువంటి వాళ్ళు మాకు ఇచ్చారని చెప్పి అన్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకున్నాం. అట్లాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒరిజినల్ పట్టాస్ని మా హౌస్ సైట్ రిజిస్టర్లో వెరిఫై చేసుకుంటే ఏమాత్రం సరిపోలేదు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ లోగో ఏదైతే దాంతో పాటు మేము ఇచ్చేటువంటి రౌండ్ సీల్ కూడా దాంట్లో తప్పుగా డేట్ స్టాంప్ మాత్రం వేస్తున్నారు. ఇవన్నీ చూసి మేము దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి ఎస్ఐకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం అన్నింటినీ కూడా మా పై అధికారులు శ్రీ రెవెన్యూ డివిజన్ అధికారి ఆత్మకూరు వారికి అండ్ కలెక్టర్ గారికి మేము నివేదిక ద్వారా తెలియజేశాం. ఫర్దర్గా దీని మీద ఏవైతే చట్టపరమైన చర్యలు ఉన్నాయో వాటిని ఇనిషియేట్ చేయాల్సిందిగా ఎస్ఐ గారికి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో బొమ్మవరం గ్రామంలో ఇంతకుముందు ఇచ్చినటువంటి జగనన్న లేఅవుట్లో కొంతమంది ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను ఆక్రమిస్తున్నారని కొంతమంది గ్రామస్తులు నా దృష్టికి తీసుకొస్తే గ్రామ సర్వేయర్ అండ్ విఆర్ఓలు ఇద్దరిని కూడా ఆ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కోసం పంపించడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ దగ్గర జగనన్న లేఅవుట్ ఇచ్చే సమయంలో ఉన్నటువంటి పట్టాలు కాకుండా విడిగా ఉన్నటువంటి పట్టాలు కొంతమంది చూపించారు. వాటి మీద అనుమానంతో మేము ఆ టైంలో కన్సర్న్ తహసీల్దారు ఇంతకుముందు ఉన్నటువంటి తహసీల్దార్ గారి సంతకాలు చూసి ఆయన వివరణ కోరాము. ఈ సంతకాలు ఏదో తేడా ఉన్నాయి ఎందుకని అని వివరణ కోరితే తహసీల్దార్ గారు ఇవి నా సంతకాలు కాదు, నా సిగ్నేచర్ ఫోర్జరీ చేయడం జరిగింది, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పారు. ఆ పక్క రోజు వాళ్ళని పిలిపించడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలని మేము రిజిస్టర్లో మండల ఇళ్ల స్థలాల రిజిస్టర్లో చెక్ చేసుకుంటే వాళ్ళ పేర్లు లేవు. అలాగే దాని దగ్గర ఉండే వాళ్ళు ఉండాల్సినటువంటి ఆ పట్టాల మీద ఉండాల్సినటువంటి తహసీల్దార్ కార్యాలయం ముద్ర కాకుండా ఓన్లీ తేదీ మాత్రమే, తేదీ ముద్ర మాత్రమే దాంట్లో వేస్తున్నారు. ఈ విషయం మీద వాళ్ళ దగ్గర నివేదికలు తీసుకున్నాం. వాళ్ళు అంటే వాళ్ళు ఎలా దాన్ని తీసుకోగలిగారు, ఎవరు ఇచ్చారనే విషయాల మీద నివేదిక తీసుకున్నాం. దీనికి సంబంధించి ఫర్దర్ ఏమైనా ఏమైతే దాని యాక్షన్ తీసుకోవాలో ఆ ఫోర్జరీ జరిగినటువంటి విషయంలో విచారించి దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్ఐ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా మా పై అధికారులైనటువంటి శ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆత్మకూరు వారికి అలాగే జిల్లా కలెక్టర్ వారికి నివేదించడం జరిగింది. ఆ తర్వాత వారి యొక్క ఆదేశాల మేరకు జరగబోయేటువంటి మన విచారణలో మన ఎస్ఐ గారు ఇచ్చేటువంటి విచారణ నివేదికను బేస్ చేసుకొని తర్వాత ఫర్దర్గా జరిగేవి మీకు తెలియజేస్తాను.
నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.